అందరికీ శాలం అండి. అందరూ బాగున్నారా? వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. సొరకాయతో పకోడీ చేసుకుందామండి, చాలా బాగుంటుంది. ఇలా తురుముకోండి సొరకాయని, పొట్టుతోటే తురుముకున్నా బాగుంటుంది. అలాగే లేత తీసుకోండి, ఇలా చేతితో గిలితే గింజ చాలా మెత్తగా ఉండాలి. లేత సొరకాయ అయితే పకోడీకి చాలా బాగుంటుంది స్మూత్గా. ఫ్రెండ్స్, నా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి నేను చేసే ప్రతి వీడియో మీరు ముందు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. పావు కేజీ సొరకాయ తీసుకున్నానండి నేను. ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పిండి కలుపుకుందామండి పకోడీకి. సొరకాయ తురుము, కడిగిన పచ్చిశనగపప్పు 2 స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, తురిమిన అల్లం 1 స్పూన్, జీలకర్ర, దంచిన వెల్లుల్లిపాయలు, సరిపడినంత సాల్ట్ 1 స్పూన్, పసుపు 1 స్పూన్, కారం 1 కప్పు, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, వరిపిండి. ఇవన్నీ కలుపుకోవాలండి. వాటర్ అస్సలు పోయకూడదు, సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. 1 చుక్క కూడా నీళ్లు పోసుకోకుండా కలుపుకోవచ్చు. కలిపిన తర్వాత సాల్ట్ సెక్ చేసుకోండి. సరిపోలేదు, నేను మళ్ళీ కొద్దిగా వేస్తాను. పకోడీ పిండి కలుపుకున్నాం కదా, ఆయిల్ పొయ్యి మీద పెట్టానండి, వేడెక్కింది. ఇప్పుడు పకోడీ వేసుకుందాం. పకోడీ పిండి కలిపిన తర్వాత వెంటనే వేసుకోవాలండి. 1 గంట 1 అరగంట ఆగిన తర్వాత వేసుకుందాం. కలుపుకున్నాకంటే వాటర్ వచ్చేస్తుంది అనమాట, సొరకాయలో వాటర్ అంతా మళ్ళీ లూజ్ అయిపోతుంది. అందుకని ఎప్పుడూ వేసుకోవాలి అనుకుంటే అప్పుడే కలుపుకోవాలి పిండి. ఈ పకోడీ మెత్తగా ఉంటుందండి, కరకరలాడదు, పళ్ళు లేని వాళ్ళు కూడా తినొచ్చు. ఈ సొరకాయ కూర బీపీకి మంచి మందండి. హై బీపీ ఉన్న వాళ్ళకి కూర వండి పెడితే తొందరగా డౌన్ అవుతుంది అనమాట. ఆనపకాయని చెప్తారు డాక్టర్స్, ఆనపకాయ కూర పెట్టమని. బాగా బీపీ ఉన్నప్పుడు తల తిరుగుతూ ఉంటుంది కదా, తొందరగా 2-3 పూటలు ఈ కూర పెడితే సప్పగా ఉండి బీపీ తొందరగా డౌన్ అవుతుంది మందుల కంటే ఎక్కువగా. పకోడీ వేగిపోయిన తీసేసుకుందామండి. అదే పిండితోటి వడలుగా వేసుకుందామండి, ఇలా కూడా వేసుకోవచ్చు, బాగా వస్తాయి. వడలు కూడా వేగిపోయండి, తీసేసుకుందాం. అంతేనండి, ఈజీగా చేసుకోవచ్చు. సొరకాయ పకోడీ రెడీ అయింది. మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో చెప్పండి. హెల్దీ అండ్ టేస్టీ వంటల కోసం
నానామ్మస్ కిచెన్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ బటన్ కూడా నొక్కండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సో దర్ బా, థ్యాంక్ యూ.